లంక చేతిలో ఓటమికి ఇప్పుడు అందరూ కారణాలు వెతికే పనిలో పడ్డారు. ఓటమికి కొందరు బ్యాటర్లను తప్పుబడుతుంటే మరికొందరు బౌలర్ల మిస్టేక్ కూడా ఉందని అంటున్నారు. ఇంకొందరు కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ వైఫల్యం వల్లే టీంకు ఈ దుస్థితి పట్టిందని సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు. అయితే వాస్తవంలో చూసుకుంటే గౌతీ కాదు, భారత క్రికెట్ బోర్డే అసలు దోషిలా కనిపిస్తుంది. కోచ్ గా గంభీర్ కు ఇదే ఫస్ట్ సిరీస్. అతడికి బాధ్యతలు అప్పచెప్పగానే టీం సెలక్షన్, కెప్టెన్సీ మార్పు లాంటి అంశాలపై ఫోకస్ పెట్టాడు. సిరీస్ కు దూరంగా ఉంటామని చెప్పిన సీనియర్లు రోహిత్, కోహ్లీని ఆడేందుకు ఒప్పించాడు. లంకకు చేరుకోగానే ఆటగాళ్ళందరితో కలిసి సీరియస్ గా ప్రాక్టీస్ చేయించాడు. ఆరో బౌలర్ లేకపోవడం టీమ్ ను ఇబ్బంది పెడుతుందని గ్రహించిన బ్యాటర్లతో బౌలింగ్ సాధన చేయించి మ్యాచ్ లోను ఛాన్సులు ఇచ్చాడు. రన్స్ చేసే క్యాపబిలిటీ ఉన్న సుందర్ లాంటి బౌలర్లకు బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ ఇచ్చి పైకి పంపించాడు. ఇలా తనకు సాధ్యమైనంతగా గౌతీ ఎన్నో చేశాడు. టీమ్ కాంబినేషన్ విషయంలో అతడు చేసిన ప్రయోగాలు సరిగ్గా వర్కౌట్ కాలేది అనేది నిజమే. కానీ బీసీసీఐ చేసిన కొన్ని తప్పులు నిర్లక్ష్యం జట్టు కొంప ముచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంకతో సిరీస్ అంటే ముందు నుంచి అటు టీమ్ కి గానీ ఇటు బోర్డ్ కి గానీ లైట్ తీసుకున్నట్లు కనిపించింది. ప్రాక్టీస్ మాటకు సీరియస్నెస్ కనిపించినా గ్రౌండ్ లో కానీ ఆటగాళ్ల యాటిట్యూడ్ లో కానీ అది మిస్ అయింది. లంక పిచ్లు స్లోగా ఉంటాయి, బాల్ బాగా టర్న్ అవుతుంది, కాబట్టి మన బ్యాటర్లు బౌలర్లు అక్కడి కాంబినేషన్స్ కు అలవాటు పడేందుకు కొన్ని వార్మప్ మ్యాచ్లు నిర్వహించాల్సి ఉంది. కానీ నేరుగా సిరీస్ కు వచ్చింది జట్టు. ఈ విషయంలో బీసీసీఐ అనే దోషి అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. టీ20 సిరీస్ లో భారత్ ను భయపెట్టిన లంక స్పిన్ ను ఆడటంలో మన బ్యాటర్లు బలహీనతను పట్టేసింది. వన్డే సిరీస్ లో దాని మీదే దృష్టి పెట్టిన టీమ్ ను కూల్చేసింది. స్పిన్ ఆడటంలో ఉన్న వీక్నెస్ ను సరిదిద్దుకోకపోతే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.